హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మన ఫోన్కి స్టోరేజ్ ప్రాబ్లం అప్పుడప్పుడు వస్తుంది కదా, దాన్ని ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూస్తున్నారు కదా, స్టోరేజ్ స్పేస్ కనబడింది. నాకు స్టోరేజ్ స్పేస్ అనేది అస్సలు లేదని చూపిస్తుంది. ఇది సాల్వ్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్ అండ్ యూఎస్బి ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి చూస్తున్నారు కదా, ఇంటర్నల్ స్టోరేజ్ 8 GB ఉంటే 7.69 GB ఫిల్ అయిపోయింది. యాప్స్లోకి వెళ్ళి మనం మనకు అవసరం లేని యాప్స్ అనేవి ఉంటాయి కదా, వాటి డేటా అనేది డిలీట్ చేయడం ద్వారా మనకు స్పేస్ అనేది లభిస్తుంది. మీకు చూపిస్తున్నాను, ఈ యాప్ ఉంది కదా, ఆల్రెడీ క్లియర్ డేటా అని పెట్టాను. ఇది కూడా ఎస్డి కార్డులోనే సేవ్ చేశాను. మనకు యాప్ అనేది ఇన్స్టాల్ చేసినప్పటినే ఇంటర్నల్ స్టోరేజ్లోకి వస్తుంది. అలా కాకుండా మనం ఎస్డి కార్డులోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ డేటా ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయడం ద్వారా అక్కడ మనం వాడింది కానీ మిగతాది అంతా క్లియర్ అయిపోతుంది. యాప్ కానీ అలాగే ఉంటుంది. ఇంటర్నల్లో ఎస్డి కార్డులోకి ఎలా యాప్ని మార్చాలో ఇప్పుడు చూపిస్తాను. ఇంటర్నల్ స్టోరేజ్ అని చూపిస్తుంది కదా, దీన్ని చేంజ్ టు ఎస్డి కార్డులో మార్చాలి. చేంజ్ చేసి ఎస్డి కార్డ్ అగ్రీ అని నొక్కండి. ఇది 5 మినిట్స్ దాకా టైం తీసుకుంటుంది. మనం బ్యాక్ అయినా వచ్చేయచ్చు. మనకి ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉంటుంది, అదర్స్ అని ఉంది కదా, దీన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు మనం. దీంట్లో మనం ప్రీవియస్గా వాడిన హోమ్ స్క్రీన్కి వస్తాయి కదా, అలా అదే విధంగా మనకు ఫైల్లా తయారు ఉంటుంది. మనకు అవసరం లేని అనుకున్నవి డిలీట్ చేసేయవచ్చు. ఒకవేళ మనకు వీటిలో కనుక ఏమైనా వీడియోలు ఉంటే కనుక మొత్తం పోతాయి, అందుకని చూసుకొని వీటిని తీసేయడం మంచిది. వాట్సాప్ నుంచి నేను ఒకసారి బ్యాక్ వచ్చి చూద్దాం. అలాగే క్యాచ్ డేటా ఉంది కదా, దాన్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఈ విధంగా మన ఫోన్ అనేది త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.